హల్లెలూయా మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు శుభములు. ఇవాళ ఆదివారం అండి, పునరుద్ధానపు దినము. ప్రభు సజీవుడని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని బిడ్డలతో కలిసి దేవాలయాలకు వెళ్ళి ఆయన్ని ఆరాధించుకోవడానికి దేవుడు మనకు ఏర్పరిచిన దినం ఇది. ప్రతిష్ట దినమని, మహామనోహరమైన దినమని మనం దేవుడిని ఘనపరిస్తే మన జీవితము దీవించబడుతుంది. రండి, మందిరాలకు వెళ్ళకముందు ఒక చిన్న వాక్య ధ్యానం. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. మరో ఆదివారం నీ మందిరములో నీ బిడ్డలతో కలిసి ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకున్నట్లుగా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దయచేసి మందిరాలకు వెళ్ళటం అభ్యాసం చేసుకోండి. లాక్డౌన్లో, లైవ్లో, డిజిటల్ మీడియా ద్వారా ఆరాధనలు జరిగించుకున్నాం తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు మందిరాలు తెరవబడ్డాయి. మనం దేవుని మందిరం దూరమైనా భారమైనా మనం వెళ్ళాలి అన్నది మనం గుర్తుపెట్టుకుందాం. ఇంటిళ్ళ పాది మందిరానికి వెళ్ళాలి. ఇంటికి ఒకరు కాదు, భార్య బిడ్డలతో కలిసి ఇంటికి తాళం వేసి కుటుంబంగా ప్రభు సన్నిధికి వెళ్ళండి. కుటుంబంగా ఆరాధించండి. కుటుంబంగా వర్ధిల్లుతారు. కుటుంబంగా ఆశీర్వదించబడతారు. విశ్వాసులు ఆధ్యాత్మికంగా బలపడకపోవడానికి ముఖ్యమైన కారణం దేవాలయాలను నిర్లక్ష్యపరచటం. మందిరంలోనికి వెళ్ళి తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థించినందున, ఆరాధించినందున ఆధ్యాత్మిక సంకుచితమైన జీవితంలోనికి వెళ్ళిపోతున్నాం. అంటే మనం నూతిలో కప్ప అంటారు చూసారా, నూతిలో కప్ప ఏమనుకుంటుంది చెప్పండి. ఇదే ప్రపంచం అనుకుంటుంది, ఆ నూతిలో ఉన్నదే జీవితం అనుకుంటుంది, ఆ తోటి కప్పలను చూసుకొని అదే సమస్తం అనుకుంటుంది. కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు మనమే గొప్ప విశ్వాసులం అనుకుంటూ ఉన్న వారిని ఇతర విశ్వాసులను చూసినప్పుడు ప్రోత్సహించబడతాం. లేక మనమే ఎన్నో శ్రమలలో, బాధల్లో ఉన్నాం అనుకున్నప్పుడు, ఇతరుల బాధలు, శ్రమల గురించి వింటున్నప్పుడు ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉంటాం. మనకెవరు సహాయం లేదు అనుకునే ఆలోచనలో ఉన్నప్పుడు, మనం ఇతరులను కలిసినప్పుడు, విశ్వాసులతో వారి అనుభవాలు పంచుకుంటున్నప్పుడు, మరిన్ని అవస్థల్లో ఉన్నవారు, మనకంటే బాధల్లో ఉన్నవారు ఉన్నారని గ్రహించుకోవటానికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి మన చేతనైన సహాయం అటువారికి అందించి ఒకరికొకరు ప్రోత్సాహపరచుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. విశ్వాసులందరూ కలవాలి, కన్నీటితో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచి ప్రార్థన చేస్తే ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారిని దేశమును స్వస్థపరిచి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానని ప్రభు చెప్పాడు కదా. మందిరానికి వెళ్ళినప్పుడు మన కోసమే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు. కానీ అధికారుల కొరకు, రాజుల కొరకు, దేశం కొరకు, దేశాల కొరకు, దేశాలలో ఉన్న కరువులు కటకాల కొరకు, ప్రపంచ పరిస్థితులలో దేవుడు కల్పించుకున్నట్లుగా మనం విజ్ఞాపన చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా మందిరానికి వెళ్ళండి. చాలామంది, మేము చాలా సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలం, క్రైస్తవులం అంటున్నారే కానీ మరగుజ్జుల్లాగా ఉండిపోతున్నాం, ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేని వారిగా ఉంటున్నాం. కారణం, దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించటం, దేవుని కార్యాలను ఇంకా తెలుసుకోవాలనే ఆశ కలిగి లేకపోవటం వల్లేనన్నది మనం గుర్తించాలండి. పౌలు ఒక గొప్ప దైవజనుడు, తాను సంపాదించిన ఆత్మలను పాలు పట్టిస్తూ పోషించడానికి ఇష్టపడ్డవాడు కాదు. అవునండి, పాలు మంచిది, సమీకృత ఆహారం. పసిబిడ్డలకు పాలు పట్టిస్తారు. ఒక 6 నెలలు రాగానే అన్నప్రాసం చేయమంటారు కదా, బలమైన ఆహారం బిడ్డలకు తినిపించాలి. అలాగే మరి క్రొత్త విశ్వాసులకైతే పాలు అంటే మరి చాలా సాఫ్ట్గా, చక్కగా త్రాగేయటానికి ఈజీగా ఉంటుంది. కానీ ఒట్టి పాలే తాగుతూ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత ఉంటే మనకి సరిపోతుందా? పాలు అనేది ఒక మనకి మేలుల గురించి, ఈ ఆశీర్వాదాలు, లోక సంబంధమైన దీవెనలు,
స్వస్థతలు ఇలాంటివన్నీ కూడా శిశువులకి బొమ్మలు కావాల్సినట్టుగా మనకు కావలసినటువంటి సామాన్యమైన ఆశీర్వాదాలు అవి. ఆరోగ్యం కొరకు, రోగాల కొరకు ప్రార్థించటం, సమస్యల కొరకు ప్రార్థించటం, డబ్బు కొరకు ప్రార్థించటం, ఉద్యోగాల కొరకు ప్రార్థించటం. నేను అనుకుంటాం ఆధ్యాత్మిక జీవితంలో పసిబిడ్డలు కట్టాలి అవసరం. ఒక స్థాయికి వచ్చేటప్పటికీ ఇవన్నీ మనకు లెక్కలేదు. మనం క్రీస్తు కొరకు మనస్సాక్షిని ఎలా కాపాడుకోవాలి, ఆత్మలను ఎలా సంపాదించాలి, ఆత్మ ఫలం ఎలా ఫలించాలి, ఆధ్యాత్మికంగా ఎలా వృద్ధి చెందాలి అనే ఆశ మనకు కలగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదట ఛాయం మొదటి వచనం చదువుతున్నాను. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తునందరి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసునందు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయట. ఎవరికి రాశారో తెలిస్తే పరిశుద్ధులకు రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు, పరిచారకులకు రాస్తున్నాడు. అంటే చర్చిలో ప్రాధాన్యత కలిగిన వారికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నారు? మూడవ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, సువార్త పరిచయలో మీరు పాలిభాగస్థులుగా ఉండాలి విశ్వాసులైన వారు. పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేయటం ఎంత అవసరమో, మీరు పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయటం అంత అవసరం. సంఘం ద్వారా నేనేం మేలు పొందుతానా అన్నదానిని ఒక పక్కన పెడితే, నేను సంఘానికి ఎలా దీవెనకరంగా ఉండగలనా అన్నది నీవు ఆలోచించాలి. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు సహాయం చేస్తారు, పెద్దవారయ్యాక పిల్లలు తల్లిదండ్రులకు సహాయం చేయాలి కదా. సంఘం వృద్ధి చెందాలంటే, సంఘాభివృద్ధి చెందాలంటే, సంఘములో ఉన్న అవసరతలు తీరాలంటే, ఆధ్యాత్మికంగా బలపడుతున్న ఆశ్రదించబడుతున్న వారు మీ గుప్పిలు విప్పి కానుకలు ఇవ్వటం, మీరు మీ యొక్క సమయాన్ని వెచ్చించి పరిచయలో పాలిభాగస్థులు అవటం, సువార్త పరిచయలో పాలిభాగస్థులు అవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పౌలు అంటున్నారు, ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ పార్టేకర్స్ విత్ మీ ఇన్ ద మినిస్ట్రీ. మీరు నాతో పాటు సువార్త పరిచయలో పాలిభాగస్థులు ఉన్నారు, అందుకంటే నేను సంతోషిస్తున్నాను. మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించినట్లు రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు చేసిన మనలో ప్రారంభించిన సత్క్రియ అండి. నిజంగా మనకి పుచ్చుకునే బుద్ధే కానీ ఇచ్చే బుద్ధి లేదు, పిసిగొట్టుతనమే కానీ ధారాళమైన హృదయం మనకు లేదు, స్వలాభాన్ని అపేక్షించడమే కానీ త్యాగం అనేది మనకు రాదు. కానీ ఆ బుద్ధి మనకు కలుగుతుందంటే, ఆ ఆశ మనకు కలుగుతుందంటే, ఇతరుల గురించి మనం ఆలోచిస్తున్నామంటే, ఇతరుల బాధల కొరకు మనం ప్రార్థించగలుగుతున్నామంటే, మన గుప్పిలు విప్పి కొరతలో ఉన్న వారిని తీర్చగలుగుతున్న వారి కొరతలు తీర్చగలుగుతున్నామంటే, ఆ ధారాధమైన దాతృత్వమైన మనస్సు, ఆ ప్రేమ కలిగిన మనస్సు, ఆ జాలిపడే మనస్సు ప్రభువు మనలో ఉంచాడండి. అది రక్షించబడిన తర్వాత శుద్ధ హృదయంలో ఆ సత్క్రియను ప్రభు ప్రారంభించాడు. త్యాగం నేర్చుకుంటాం, సమర్పణ నేర్చుకుంటాం, పొరుగువారిని ప్రేమించటం నేర్చుకుంటాం, మన జీవితాల్లో క్రీస్తు కొరకు శ్రమపడటం నేర్చుకుంటాం. ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించాలని రూఢిగా నమ్ముతున్నాను. మన చాలామంది విశ్వాసులు ఒక స్థాయికి వచ్చేటప్పటికీ ఆగిపోతున్నారండి. మనం పరిపూర్ణం అవ్వటానికి ఆశపడాలి. ప్రభువు దినం వరకు మన నమ్మకంగా ఉండాలి. ఆ రోజుల్లో నేను హెల్ప్ చేశాను, ఇప్పుడు నేను చేయలేను, ఆ రోజుల్లో మందిరంలో పనులు చేసేవాడిని, ఇప్పుడు నేను చాలా పెద్దోడైపోయాను, గొప్పోడైపోయానని కొంతమంది, లేకపోతే నాకు వయసు పెరిగిందని కొంతమంది ఆటంకాలు వంకలు చెప్పుతూ ఉండటం, ఆగిపోవటం చూస్తున్నాం. దేవుడు ఏ ఉద్దేశంతో మనకి గొప్ప రక్షణ ఇచ్చాడో, ఎవరిని ఎందుకొరకు ఎన్నుకున్నాడో, ఆ కార్యం మనలో ప్రారంభించినప్పుడు అది ప్రభువు రాకడ వరకు కొనసాగించబడాలి. మీ జీవితాల్లో మీరు దేవుని పరిచయలో పాలిభాగస్థులు అవుతున్నారా? సువార్త పరిచయలో పాలిభాగస్థులు అవుతున్నారా? మందిరపు పనుల్లో మీరు పాలిభాగస్థులు అవుతున్నారా? మందిరంలో ఒక బాధ్యత తీసుకొని దేవుని సేవకులతో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నారా? మీకొచ్చిన తలాంతులను బట్టి, మీకు ఇచ్చిన వరాలను బట్టి మీరు దేవుని మందిరంలో మిమ్మల్ని మీరు అర్పించుకుంటూ, వారమంతా లోకంలో పనిచేస్తున్నాం, లోకస్తుల కోసం పనిచేస్తున్నాం, జీతాల కోసం పనిచేస్తున్నాం, ఆదివారం దేవుని మందిరంలో దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా, అనేకులకు సువార్తను అందించే విధంగా, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విధంగా ప్రార్థనా పరిచర్యలో, సువార్త పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉంటున్నారా?
ఆదివారం వెళ్ళొచ్చే క్రైస్తవులుగా ఉండటం వల్ల ప్రయోజనం లేదండి. ప్రభు బిడ్డలమైన తరువాత మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. పౌలు ఈ ఫిలిప్పు సంఘాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాడు. కొన్ని సంఘాలు ఉన్నాయి, కొరింథీ సంఘం లాంటి సంఘాలు అయితే వాళ్ళు ఎంతసేపు శరీర మనసు కలిగిన వారిగా ఉండటం, పోటీలు పడటం, గొడవలు పెట్టుకోవటం, విశ్వాసులు విశ్వాసుల మధ్యలోనే కలహాలు లేవటం, ఇలాంటివన్నీ గమనించినప్పుడు ఈ రోజుల్లో కొన్ని చర్చెస్లో అనేక మంది విశ్వాసులు ఉన్నవారు ఇలాంటి పరిస్థితికి దిగజారిపోవటం చూస్తూ ఉన్నామండి. మీ మందిరంలో మీరు అలజడులకు కారణమవుతున్నారా? ఆశీర్వాదకరంగా ఉంటున్నారా? మందిరంలో గొప్పల కోసం వెళ్తున్నారా? మందిరంలో మిమ్మల్ని మీరు అర్పించుకోవటం కోసం వెళ్తున్నారా? మందిరంలో పెత్తనం చేయాలని ఆశపడుతున్నారా? మందిరంలో విధేయులై దేవుని నామాన్ని మహింపరచాలని ఇష్టపడుతున్నారా? మీరు దేవుని బిడ్డలైనట్లయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు మీరు దీవించబడతారు. పౌలు అంటున్నాడు, మీరు మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మీ మంచి తనాన్ని, మీ యొక్క త్యాగాన్ని, మీ సమర్పణను, మీ ఆసక్తిని, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో సంతోషంతో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నా. అవునండి, ఒక నిజమైన దైవజనుడికి తృప్తి కలిగేది ఏంటి? ఒక తండ్రికి తృప్తి ఏంటంటే తన బిడ్డలు బాగా ఎదగటం, ఆధ్యాత్మికంగా బలపడటం, వాళ్ళు మంచిగా చదువుకోవటం, వాళ్ళు మంచి భవిష్యత్తు మంచి పేరు తెచ్చుకోవాలనే కదా ఆశపడతాం. అప్పుడు కదా ఆనందిస్తాం, మా అబ్బాయి అంటే ఏమనుకున్నామని మనం గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే బిడ్డ వాడు ఫెయిల్ అయిపోతుంటే, రోడ్ల మీద తిరుగుతుంటే అతని గురించి చాలామంది వచ్చి తప్పు తప్పుగా మీ అబ్బాయి ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్తున్నప్పుడు ఆ తండ్రి గుండెల్లో ఎంత నొచ్చుకుంటాడు, ఏమంటాడు, ఎందుకు రా కన్నా నిన్ను అన్నట్టుగా విరక్తితో ఉంటాడు కదా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాసులమైన మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లకపోతే మనం వెళ్ళే చర్చికి, మనల్ని నడిపించే దైవజనులకు మనం వేదనకరంగానే మిగులుతాం. చాలామంది ఈ రోజున నిజమైన దైవజనులు నశించిపోతున్న ఆత్మలను గురించి, అలాగే ఒకప్పుడు బలమైన దేవుని పనిముట్లుగా దేవుని యొక్క కార్యాలను చేసిన వారు, దేవుని చేతుల్లో వాడబడిన వారు దిగజారిపోవటం చూస్తున్నప్పుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉండవలసి వస్తుంది. అయితే పౌలు అంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను ప్రార్థన చేసినప్పుడల్లా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. 9-10 వచనాలు కూడా చదువుకొని ముగించుకుందాం. చూడండి, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోను మీరు శ్రేష్టమైన కార్యాలేవో వివేచింపగలుగుటకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మొదటగా ఏది శ్రేష్టమైందో తెలుసుకోవాలి విశ్వాసులండి. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి, ఏది దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలో తెలుసుకోవాలని మీరు అలా తెలుసుకున్నట్లుగా మీరు శ్రేష్టమైన కార్యాలు వివేచించి, అంటే ద బెస్ట్ ఏంటో అనేది తెలుసుకోవాలని మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై, మీ ప్రేమలో ఏముండాలట, మీ ప్రేమ తెలివితోనూ, ప్రేమ గుడ్డిది అంటారు సాధారణంగా, కాదండి, ప్రేమ చాలా విచక్షణ కలిగింది, ప్రేమ మోసపోదు కానీ మోసగించే వారిని తట్టుకుంటుంది, అది ప్రేమ. మనం భక్తులం అని చెప్పి మనం మోసపోతున్నాం ఈ రోజున, కానీ పౌలు అంటున్నాడు మీ ప్రేమ తెలివితో కూడా ఉండాలని. ఇంకొక మాట ఏముంది చూడండి, అక్కడ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడిందిగా ఉండాలని. జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. ఒక విషయాన్ని మనం దేవుని దగ్గర నుంచి తెలుసుకోవటం జ్ఞానం, లోక విషయాలు తెలుసుకోవటం తెలివి అని వచ్చుకోను. ఆ జ్ఞానాన్ని మనం అనుభవంగా మార్చుకున్నప్పుడే అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని. విశ్వాసులు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. బైబిల్ జ్ఞానం ఉంది చాలామందికి, కానీ అది అనుభవాల్లో, వాటిని వారు అనుభవించి ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరిచి ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారిగా లేని మూలాని ఈ రోజున మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఆదరణగా ఉండలేకపోతున్నాం. పౌలు అంటున్నాడు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకునే వారై. సరే అండి, మీరు అనుభవ జ్ఞానముతో అంతకంతకు వర్ధిల్లుతూ నీతి ఫలాలు ఫలించాలి, ఆత్మఫలం ఫలించాలి, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి.
క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు ఆత్మఫలం ఫలించాలి, క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు నీతి ఫలాలు ఫలించాలి. ఒక చెట్టు ఎదిగినప్పుడు ఫలిస్తుంది చూడండి. ఫలించే క్రైస్తవ జీవితాలు ఎంతమందికి ఉన్నాయి? ఒక చెట్టు ఫలించినప్పుడు ఆ చెట్టు పండ్లు ఎంతమందికి అది ఉపయోగకరంగా ఉండవో, అలాగే ఒక క్రైస్తవుడు ఫలిస్తే అనేకులకు వారి మనసుకు ఉల్లాసాన్ని, వారికి కావలసిన ఆధ్యాత్మిక బలమును ఇవ్వగలిగిన వ్యక్తులుగా ఉండగలుగుతారు. నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినం వరకు, ప్రభు రాకడ దినం వరకు నిష్కపటులను, నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను. ఒక దైవజనుడు ప్రార్థించవలసిన ప్రార్థన అవసరతలు చూడండి. విశ్వాసులు ప్రేమతో తెలివితో ఉండాలి, విశ్వాసులు అనుభవ జ్ఞానముతో నిండాలి, నీతి ఫలాలు ఫలించాలి, నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ప్రభు రాకడ వరకు మన యథార్థతను కాపాడుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను ఎరుగుదునని, ఆలయాలకు వెళుతున్నామని చెప్పి ముగించుకునే వారిగా కాక, అనేక వాక్యాలు మేము వింటున్నాం, మేము ఎరుగున్నామని చెప్పేవారిగా కాక, అనుభవ జ్ఞానముతో క్రీస్తు ప్రేమతో నింపబడిన వారిమై, యుక్తులు కుయుక్తులు లేకుండా నిష్కపటులుగా, నిర్దోషులుగా, నీకిష్టులుగా, నీతి ఫలములు ఫలించేవారిగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరకతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థితుల భారాలు కూడా మాకు తెలియజేస్తుండండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. 9540417 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉండండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఎప్పటికప్పుడు టైప్ చేయండి. వాళ్ళ ఆదివారం కదా, మందిరాలకు వెళ్ళండి. మీరు చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే ఈ రోజున ఐశ్వర్య మహల్లో ఒకే ఆరాధనగా చెన్నైలో ఆరాధన జరుగుతుంది. మీరు మందిరాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, లేక వెళ్ళి వచ్చిన తర్వాత మీకు అనుకూలమైతే కలువరి చర్చ్ ఆరాధన ఈ ఆదివారం, మొదటి ఆదివారం ప్రభు వల్లతో ప్రభు బిడ్డలందరూ చేరి దేవుడిని ఆరాధించుకునే ఒక విశాలమైన హాల్ను అద్దెకు తీసుకొని అక్కడ జరిపిస్తున్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా ఆధ్యాత్మికంగా బలపడాలని, ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నాం. చెన్నైలో ఉన్నవారైతే, చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే మీరు కూడా వచ్చి 10 గంటల నుండి 3 గంటల వరకు 2:30 వరకు వెళ్ళి ఆరాధనలో మీరు పాల్గొనవచ్చు. 12 గంటల నుంచి 2 గంటల వరకు మీకు లైవ్ ఒక పోర్షన్ మీకు లైవ్ ఇస్తాం. ఒకవేళ మీరు ఇతర స్థలాల్లో ఉంటే ఆ లైవ్లో కూడా మీరు పాల్గొనవచ్చు. యథావిధిగా మధ్యాహ్నం ఒక చిన్న హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకు కలవరి ప్రతిధ్వని. తప్పకుండా జాయిన్ అవ్వండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనట్టుగాక.